ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో గుంటూరుకారం సినిమాపై అంచనాలు అయితే డబుల్ అయిపోయాయి. ఇంకా ఫ్యాన్స్ అయితే ఆ పాటను సౌండ్ బాక్సుల్లో పెట్టి మరీ రిపీట్ల మీద రిపీట్లు వేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం గుంటూరుకారం సినిమా నుండి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అంతకంటే ముందు మీకు ఇంకా ఎలాంటి సినిమా అప్డేట్స్ కావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ప్రతి హీరోకి ఒక ట్యాగ్ అయితే ఉంటుంది. సినిమా స్టార్ట్ అయ్యే అప్పుడు ఆ ట్యాగ్ తో హీరో నేమ్ పడుతుంటే ఫ్యాన్స్ చేసే గోళ మామూలుగా ఉండదు. గుంటూరుకారం ఆ గోళ డబుల్ అవనుంది. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం ఒక కొత్త టైటిల్ కార్డ్ అయితే తయారు చేస్తున్నారంట. ఇంకా రెండోది, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి డైలాగ్స్ అయితే మహేష్ బాబు గారు చెప్తారంట. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి రెఫరెన్స్లు అయితే ఉంటాయి. ఆల్రెడీ సర్లేరు నీకెవర్ సినిమాలో వెనక బ్యాక్గ్రౌండ్ లో కృష్ణ గారి ఫోటో వేసి మహేష్ బాబు గారికి అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ ఇవ్వటం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఆ హిస్టీరియా రిపీట్ అవనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ గారు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించారంట. తమన్ అంటేనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి పెట్టింది పేరు. కానీ సర్కార్ వారి పాట సినిమాకి ఫ్యాన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. ఈసారి డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే ఏమనంటున్నాడు తమన్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ జనవరి 6 న రిలీజ్ అవనుంది. ఈ విషయాన్ని నిన్నే సినిమా టీం ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఇంకా ఫ్యాన్స్ అందరూ చాలా ఆందోళన పడుతున్న విషయం ఏంటంటే గుంటూరుకారం సినిమాకి రికార్డ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయా లేవా అని. ఆ విషయంపై ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. రికార్డ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంట. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ గురించి మీరేం కంగారు పడద్దు. థియేటర్ బయట సెలబ్రేషన్లు అయితే మీరు ప్లాన్ చేసుకోండి అని ఫ్యాన్స్ కి చెప్పారు ఆయన. చూశారు కదా, గుంటూరుకారం సినిమా నుండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి.